అంటే ఫస్ట్ మీరు ఆడిషన్ ఇచ్చి ఉంటారు కదా, సో ఆఫర్ ఎట్లా వచ్చింది? సో ఆడిషన్ అదే చెప్పాను నేను, ఆడిషన్ కూడా ఇవ్వలేదు. సో ఫస్ట్ ఐ మీన్ మిమ్మల్ని ఎక్కడ చూస్తారు? లైక్ ఏదో మా ఫ్యామిలీ ఫంక్షన్ లో చూసి ద డైరెక్టర్ ఇలా ఒక క్యారెక్టర్ ఉంది అనేసి చూసి మాట్లాడారు. సో ఐ థాట్ లైక్ ఇది కూడా సపరేట్ గా ఉంది, ఒకసారి ట్రై చేద్దాము అని ఐ జస్ట్ టుక్. చేసిన తర్వాత ఈజ్ ద వన్ మై గురు, సో హీ థాట్ మీ ఎవ్రీథింగ్ అండ్ సో ఐమ్ హ్యాపీ, ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్. భయం ఏమి, ఇప్పటి వరకు భయం అనేది ఏం రాలేదు. సో అంటే పేరులాగే మీరు కూడా మీ క్యారెక్టర్ లైవ్ కూడా అంటే సౌందర్య గారి లాగే అట్లానే ఉంది మొత్తం. థ్యాంక్ యూ. అంటే మన ఇంట్లో ఆడపిల్లలాగా పక్కింటి పిల్లలాగా, సో అట్లానే ఉంది. సో క్యారెక్టర్స్ ఏంటంటే నాకు ఇదే క్యారెక్టర్ కావాలనుకుంటారా, ఏ క్యారెక్టర్ వచ్చినా ఓకేనా? ఇదే క్యారెక్టర్ కావాలని లేదు, క్యారెక్టర్ బాగుంటే లైక్ మీరు చేస్తారంటే దట్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్. ఓకే, సో ఆబ్వియస్లీ మీకు ఒక క్యారెక్టర్ వచ్చిందంటే మీరు అది చేస్తారననే. సో జస్ట్ ట్రై ఇట్, రాలేదన్నప్పుడు కూడా యూ కెన్ ట్రై ఇట్ నో. సో ఓకే, అదొకటి. ఓకే, అంటే మీ మమ్మీ డాడీ ఓకే అన్నారు, సో రిలేటివ్స్ వాళ్ళు చాలామంది ఎందుకు అమ్మాయి అమ్మాయిని ఎందుకు ఇండస్ట్రీలోకి పంపించడం ఒక్కదాన్ని అవసరమా అని అట్లేదో అంటుంటారు కదా. నో, సో అట్లా అన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఓకే? నో నో, ఇప్పటి వరకు అలాంటిది ఏం రాలేదు. ఐఎమ్ లైక్ దే ఆర్ ఆల్సో హ్యాపీ, ఐఎమ్ ఆల్సో హ్యాపీ. ఓకే, పేరెంట్స్ తోటి అంటే ఎప్పుడైనా సరే ఇష్యూలు చిన్న చిన్నవి వస్తుంటాయి కదా, చిన్న చిన్నవి ఏదన్నా వాళ్ళు ఏదోటి అంటుంటారు మళ్ళీ ఏదోటి, ఐ మీన్ అక్కడికి వెళ్ళకు ఇక్కడికి వెళ్ళకు అట్లా అనేది కోపం వస్తుంటారు కదా, ఒకసారి కోపం వస్తుంది. తర్వాత అంతా ఒక వన్ డే ఆ మూమెంట్ అయిపోయిన తర్వాత అరే అట్లా చేస్తుంటే వాళ్ళు చెప్పినట్టే వినాలి కదా మనం, అలా సంథింగ్ అలా అనిపిస్తుంటుంది కదా, అట్లా మీకు ఎప్పుడైనా అనిపించింది? అంటే ఫస్ట్ ఎందుకంటే నా ఫస్ట్ సీరియల్ లైక్ నాట్ యాజ్ అ నెగటివిటీ అలా ఏం కాదు, లైక్ ఫస్ట్ నా సీరియల్ అయిపోయిన తర్వాత నేను తెలుగుకి వచ్చా, ఐ టుక్ అ బ్రేక్ ఆన్, నాకు 15 డేస్ గ్యాప్ ఉండే. సో ఇదొక్కటే సీరియల్ చేస్తున్నాను కాబట్టి, సో ఇంటికి 15 డేస్ వెళ్ళగానే ఐ గాట్ అ తమిళ్ ఆఫర్ ఆల్సో. ఆన్ ద టైమ్ నేను అది చూస్ చేసుకున్నా, వాల్ ఫీలింగ్ ఏంటంటే అట్లీస్ట్ 15 డేస్ అయినా మాతో ఉంటుంది, బికాస్ నేను బెంగళూరులో ఉండేది. సో హైదరాబాద్కి షూటింగ్ కోసం వస్తా, 15 డేస్ అక్కడికి వెళ్తా, ఈ 15 డేస్ అయినా నాతో ఉంటుంది కదా అని దే ఆర్ హ్యాపీ. బట్ నేను అది ఒప్పుకున్నది తర్వాత, ఒప్పుకొని లైక్ నేను ఛానల్ మీటింగ్ అయిన తర్వాత వచ్చి చెప్పిన తర్వాత దే ఫెల్ట్ బ్యాడ్, ఎందుకు 15 డేస్ ఉంటాం వాళ్ళకి, అదే లైక్ నాతో లేదు అనేది ఒక్కటే ఒక చిన్న బాధ అంతే, దట్ దట్ ఈస్ వన్ థింగ్ ఎందుకు అని.